కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేటపాలెం ఎస్ఐ అజయ్ బాబు తెలిపారు. ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. బీపీ ఉండటం వల్ల ఫీవర్ వచ్చింది టూ డేస్ నుంచి. ఆ ఫీవర్ ఏముందిలే అని చెప్పేసి తగ్గిద్దిలే అని చెప్పేసి ఉంటే ఫీవర్ హెవీ అయిపోవటం వల్ల ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 30వ తారీఖు టెస్ట్ చేశారు. 31వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి కోవిడ్ అని చెప్పేసి పాజిటివ్ అని. 31వ తారీఖు నైటే ఆమె చనిపోవటం జరిగింది. అయ్యా ఎవరు కూడా ప్రజలు దయచేసి చెప్తున్నాం అర్థం చేసుకోండి, ఎవరు కూడా కొంతమంది ఏంటంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కొంచెం స్టామినా అంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కోవిడ్ బారిన పడినా కానీ రికవరీ అవుతున్నారు. అదే ఆలోచన ఏముందిలే అట్లా వెళ్ళి వచ్చేస్తున్నాము అనే ఆలోచన అయితే తీసేయండి. దయచేసి మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మీకు వచ్చినా వయసులో వచ్చినా రికవర్ అవుతారు. మరి అదే ఇంట్లో మన పెద్దలు వృద్ధులు లేకుండా ఏ ఇంట్లో ఉండరు, పిల్లలు లేకుండా ఏ ఇంట్లో ఉండరు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అవసరం అయితేనే బయటికి రావాలి, అవసరం లేకుండా బయటికి రావద్దు. ఒకసారి ఆలోచించుకోండి, రావటం ఒక రోజులోనే పాజిటివ్ అని తెలిసింది, మళ్ళీ నెక్స్ట్ డేనే ఆమె చనిపోవడం జరిగింది. మన బాడీలో ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదా వేరే రోగాలు కానీ షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ ఇంకా ఆ రోగాలు ఉన్న వాళ్ళ మీద ఈ కోవిడ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వచ్చిన 1 డే ఆర్ 2 డేస్లోనే ఆ మనిషి చనిపోవడం జరుగుతుంది. అందుకని దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకొని ఏదైనా సింటమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి రావడం, టెస్టులు చేసుకోవడం, అసలు ఉందా లేదా అని చెప్పేసి లైట్ తీసుకోవాలండి. వచ్చిందిలే పోయిందిలే ఉండిందిలే అని చెప్పేసి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంతమంది కరోనా వచ్చినా కానీ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, ఫీవర్ అని చెప్పేసి టాబ్లెట్ పడుతున్నారు.